దీని కోసం ముందుగా మనం స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆల్్రెడీ నాలుగు వైపులా కట్ చేసుకున్నటువంటి వంకాయలు అన్నమాట ఇక్కడ చూడండి ఇలా కట్ చేసుకున్నటువంటి వంకాయని ఉప్పు నీటిలో వేసాను వీటిని ఈ ఆయిల్ లో వేసి మనం మగ్గించుకుంటాం ఈ విధంగా మనం వంకాయలన్నిటి కూడా ఆయిల్ ని పట్టేసి మనం మూత కట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి అన్నమాట ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వంకాయని కడాయిలో వేసి బాగా వంకాయలకి ఆయిల్ పట్టిన తర్వాత మనం బాగా మగ్గేంత వరకు కూడా వీటిని నెమ్మదిగా తిప్పుతూ ఉడికించుకోవాలి అయితే నెమ్మదిగా తిప్పండి లేకపోతే వంకాయలు అనేవి విరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ salt వేసుకోండి అలాగే 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా mix చేసుకోండి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు 90% బాగా కుక్ అయినటువంటి వంకాయల్ని ఇందులో వేసి బాగా పట్టించండి అయితే వంకాయలకి మసాలా పట్టించేటప్పుడు చాలా జాగృతగా చేయాలి ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ కుక్ అయిపోయింటాయి గనుక విరిగిపోతాయి అన్నమాట సో ఇక్కడ మీరు జాగృతగా పట్టించాలి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నట్లు వంకాయలు అన్నిటికి కూడా మసాలా పట్టించి కనీసం ఒక 1/2 అవర్ పాటు మీరు నాననివ్వండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు వంకాయలు వేపినటువంటి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ లో మనం సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ వేసి మనం ఫ్రై చేసుకుందాం ఇది బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట మీకు అన్ని వీలైతే బాగా మంచి షేప్ తో దాన్ని కట్ చేసుకున్నారు అనుకోండి బాగుంటుంది చూడడానికి అందంగా ఉంటుంది అయితే ఆనియన్స్ ని పక్కనే ఉండి ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇది మాడిపోతాయి అన్నమాట సో మాడిపోయినప్పుడు ఏంటంటే ఆ టేస్ట్ అనేది మొత్తం కూడా చెడిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బిర్యానీ రైస్ అనేది రెడీ చేసుకోవాలి దీనికోసం మనం ఏంటంటే నేనైతే సోనా మసూరి రైస్ తీసుకున్నాను యాక్చువల్లీ బాస్మతి రైస్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది బట్ సోనా మసూరి అవైలబుల్ ఉంది నాకు అందుకని నేను తీసుకున్నాను అలాగే మీరు వచ్చేటప్పటికి ఒక గ్లాస్ రైస్ కి 1 1/4 మామూలుగా మనం 2 గ్లాసులు వాటర్ అనేది వేస్తాము కానీ అలా కాకుండా 1 1/4 వాటర్ వేయండి అలాగే కొత్తిమీర పుదీనా పట్ట లవంగం చిటికెడు salt ఇవన్నీ వేసి కొద్దిగా 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి ఈ రైస్ ని బాయిల్ చేసేసేయండి
फ्रेंड्स इकड़ चूस्तुन्नदि सन्नगा तरिगि पेट्टुकुन्नटुवंटि सारी सन्नगा कादु मध्यकि चील्चि पेट्टुकुन्नटुवंटि पच्चि मिरक्कायलु నా దగ్గర పండు మిరకాయలు కూడా ఉంటే నేను వేసాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని మీకు స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి ఇది వచ్చేటప్పటికి ఫ్రైడ్ ఆనియన్ అన్నమాట ఆయిల్లో ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్ ఇది సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పుదీనా ఈ మూడు ఎలా వాడాలనేది నేను మీకు చెప్తాను అలాగే రెండు స్పూన్ల నెయ్యి కూడా నేను తీసుకున్నాను నెయ్యి ఇంకా ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు फ्रेंड्स इप्पुडु अडुगु मंदंगा उन्नटुवंटि पात्र तीसुकोनि दानिलो आयिल वेसुकोंडि ओक रेंडु मूडु टी स्पून्ल आयिल वेसुकोनि मनं आल्रेडी मिक्स चेसि पेट्टुकुन्नटुवंटि वंकायल्नि नालुगु वेसानु अलागे मसाला कूडा अक्कड स्प्रेड चेसानु इप्पुडु दीनिपैन मनं रैस वेद्दां రైస్ ని లేయర్స్ లేయర్స్ గా వేసుకోవాలి చేత్తో వేసుకోండి ఇలా లేయర్ లాగా వేసిన తర్వాత మీరు దీని ఆల్్రెడీ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర తరుగు మధ్యకి చీల్చినటువంటి పచ్చిమిరపకాయల్ని ఒక నాలుగు వేసుకోండి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వేసుకోండి ఇప్పుడు నెయ్యి వేసుకోండి దీని పైన మళ్ళీ ఇంకొక 4 వంకాయలు వేసుకోండి ఈ వంకాయలకి మనం పట్టించినటువంటి ఈ ఆల్్రెడీ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ ని కూడా లేయర్స్ లాగా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ దీనిపైన మనం ఏం చేస్తున్నామంటే రైస్ ని మళ్ళీ లేయర్ లాగా వేస్తున్నాం ఇలా మీరు ఎక్కువ లేయర్స్ వేసుకునే కొద్దీ మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఫ్రైడ్ ఆనియన్ అలాగే కట్ చేసుకున్నటువంటి పుదీనా మధ్యకి చీల్చినటువంటి పచ్చిమిర్చి నెయ్యి కొద్దిగా వంకాయలు ఇప్పటి వరకు నేను 4 పెడుతూ వచ్చాను బట్ నాకు ఇంకా 5 ఉన్నాయన్నమాట ఒకటి బుజ్జిది అందుకని పెట్టేస్తున్నాను చూడండి ఇలా పెట్టేసి యాజ్ యూజువల్ మళ్ళీ రైస్ మొత్తం కూడా వేసేయండి